అంతా అయిపోయింది. తెలుగుదేశం పార్టీ దుకాణం బంద్ అవటం కన్ఫర్మ్ గా కనిపిస్తోంది. పార్టీని నడపడం తన వల్ల కాదని చంద్రబాబు చేతులెత్తేశారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో టీడీపీని బీజేపీలో విలీనం చేసేందుకు ఆయన నిర్ణయించుకున్నారని ప్రముఖ ఆంగ్ల దినపత్రిక డెక్కన్ క్రానికల్ ఒక సెన్సేషనల్ న్యూస్ ప్రచురించింది. ఆంధ్రప్రదేశ్లో వరుసగా ఎదురవుతున్న ఓటములతో ఇప్పటికే తెలుగుదేశం పార్టీ అల్లాడిపోతోంది. ఏం చెయ్యాలో తోచక బేలగా దిక్కులు చూస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 23 సీట్లకు పరిమితమైనప్పుడే ఆ పార్టీ భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకున్నాయి. పంచాయతీ మున్సిపల్ ఎన్నికల్లో దాదాపుగా భూస్థాపితం అయిపోయింది. తమ భవిష్యత్ ఏమిటో తెలియక కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తుంటారు. ఎల్లో మీడియా సహకారంతో ప్రభుత్వంపై చంద్రబాబు ఎన్ని విమర్శలు చేస్తున్నా ఎంతగా బురద జల్లుతున్నా ప్రజలు లైట్ తీసుకుంటున్నారు. సీఎం జగన్ అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలతో జనం పాజిటివ్గా ఉన్నారు. ఫలితంగా టీడీపీకి ప్రజల్లో ఆదరణ తగ్గిపోయింది. పంచాయతీ ఎన్నికల్లో తన సొంత నియోజకవర్గమైన కుప్పంలోనే చంద్రబాబుకు షాక్ ఇచ్చారు ఓటర్లు. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా 3 ఏళ్ల టైం ఉంది. అప్పటి వరకు పార్టీని నడిపించాలంటే మాటలు కాదు. అందుకే బేషరతుగా టీడీపీని బీజేపీలో విలీనం చేయాలని చంద్రబాబు డిసైడ్ చేసుకున్నట్టు తెలుస్తోంది. మోదీని ప్రసన్నం చేసుకోవటానికి మొదట్లోనే 4 టీడీపీ ఎంపీలను బీజేపీలోకి పంపించి లైన్ క్లియర్ చేసుకున్నారు. ఇప్పుడు రాష్ట్రంలో టీడీపీ ఉనికి ప్రశ్నార్థకమైన నేపథ్యంలో ఏకంగా టీడీపీని బీజేపీలో మెర్జ్ చేయడానికి ఆయన డీల్ కుదుర్చుకున్నట్టు ఢిల్లీ నుంచి వచ్చిన సమాచారం. ఇప్పటికే జనసేన బీజేపీతో పొత్తు పెట్టుకుంది. టీడీపీ కూడా బీజేపీలో విలీనమైపోతే జగన్ సర్కారుపై మూకుమ్మడిగా దాడి చేయవచ్చని చంద్రబాబు ఆలోచన. ఇదంతా రాసిన డెక్కన్ క్రానికల్ చివర్లో ఇవాళ April 1 కదా అని అందరినీ ఫూల్స్ ని చేసింది. Subscribe to Social TV Telugu for more videos. Hit the bell icon for faster updates.